Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Candy shop le ettam ani cheppindi Modi gare kada. Mari brandy shop lu Chimannath Modi garu rashtram deshamlo unnatandi anni rashtrallo brandy shop lu teesina paristhi anni chotla kuda TV lo manam chustunnam prati rashtramlo kuda brandy shop lu ammutunnayi ani cheppadi manandarki telisina vishayam. కానీ మోడీ గారిని మాట అంటాకి భయం. కర్ఫ్యూ పెట్టింది మోడీ గారు అంటాడు, కానీ బ్రాందీ షాపులకి మోడీ గారు లైసెన్స్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడని చెప్పిన ఒక్క మాట అనే ధైర్యం లేదు. ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిందంతా కూడా ఇవాళ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మే కార్యక్రమం, బురద జిమ్మే కార్యక్రమం. రెండు, మోడీ గారికి ప్రేమ సందేశాలు పంపించడం. ఎలా పంపించడం? ఎన్నికల ముందు మోడీ గారి భార్య గురించి అవాకులు చవాకులు పేలటం, మోడీ గారి గురించి నోటుకొచ్చినట్టు తిట్టిన పరిస్థితి. తను తిట్టిందే కాకుండా తన బామ్మారు దగ్గర నుంచి, తన ఉంది మాగ దగ్గర నుంచి అందరినీ కూడా తిట్టించడం, నోటికి అంటే మన చెవులకి వినరా అనేటువంటి భాషతో మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇవాళ ఎక్కడ మోడీ గారు జైల్లో వేస్తాడనేటువంటి కంగారులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ప్రసన్నం చేసుకునే పరిస్థితి. మోడీ గారి దగ్గరికి తన మనుషుల్ని పంపించి, ఆ పార్టీలోకి పంపించి, అక్కడ తన ఏజెంట్లుగా పనిచేసేటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పి, రోజు మోడీ గారికి, అమిత్ షా గారికి, చంద్రబాబు గారు మీరంటే చాలా బాగా ప్రేమ అండి, మీరంటే ఇష్టం అండి, అదండి ఇదండి అని రోజు వీళ్ళని చెప్తాను అక్కడ కార్యక్రమాలు. ఈయన ఇక్కడి నుంచి ప్రేమ సందేశాలు పంపిస్తుంటారు. ఇవాళ మోడీ గారు బాగా చేశారంట, మరి వాళ్ళ బ్రాందీ షాపుల గురించి తిట్టేదో మోడీ గారిని కదా తిట్టాల్సింది. మీరు మోడీ గారిని ఎందుకు తిట్టలేదు? బ్రాందీ షాపులకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేశం అంతా కూడా బ్రాందీ షాపులు తెరిపించింది మోడీ గారే కదా. మరి మోడీ గారిని ఎందుకు మాట్లాడకుండా మోడీ గారు మేమేదేమో అటేమో ప్రేమ బాణాలు ఇస్తుతాం, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో బురద చిమ్ముతాం. ఇవాళ కేవలం తన బతుకంతా కూడా ఎక్కడ మోడీ గారు చించి బజార్లో పెడతాడేమో, తన యొక్క పాపాలన్నీ తవ్వి తీహార్ జైలుకో లేకపోతే రాజమండ్రి జైలుకో పంపిస్తాడే అనేటువంటి భయం, తన ఆస్తులన్నీ కూడా జప్తవుతాయో అనే భయం, తను తన కొడుకు ఇద్దరు ఊతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతోనే మోడీ గారు భజన చేసే కార్యక్రమం. మరి ఆరు నెలల ముందు మోడీ గారు ఎందుకు చేదైపోయాడు? వాళ్ళు ఎందుకు తీపైపోయాడు? మోడీ గారు ఈ ఆరు నెలల్లో, ఈ పది నెలల్లో ఏం జరిగింది? ఎందుకు ఇవాళ మోడీ గారు అంటే మీకు ఇంత ప్రేమ వచ్చింది? ఇంత మోడీ గారు ఆహా ఆహా ఓహో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు మీకు ఈ కర్మ కాలిపోయింది? ఎలక్షన్ల ఆరు నెలల ముందు జనం సొమ్ము ఖర్చు పెట్టి మోడీ గారిని తిట్టాల్సిన పనే వచ్చింది, ఇప్పుడు ఇవాళ రోజు మోడీ గారికి భజన చేయాల్సిన పనే వచ్చింది. కేవలం నీ జైలు జీవితాన్ని తప్పించుకుంటాకి, నువ్వు నీ కొడుకు జైలు పోతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమో భయంతో ఇవాళ ఓటుకునే కేసు దగ్గర నుంచి ఇవాళ ఈడీ ఏదైతే బొంబాయిలో దొరికినటువంటి వేల కోట్ల బ్లాక్ మనీ కార్యక్రమాలు, అలాగే హవాలా డబ్బులు దొరికిన పరిస్థితి, హవాలా ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందో పరిస్థితి, ఇవన్నీ కూడా గుట్టు బట్టబయలయ్యి మీ బతుకు బజారు పడది జైలుకి వెళ్ళే పరిస్థితి మోడీ గారు తీసుకెళ్తాడేమో అని చెప్పని భయంలో మీరు వణికిపోయే పరిస్థితి. మరి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలో మోడీ గారే కాదు, కేంద్ర మంత్రులు, ఆఖరికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా, ఒడిశా ముఖ్యమంత్రి గారు, ఇలా అనేక మంది వేణోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి పరిపాలన గురించి, ఈ కోవిడ్ వైరస్ను అరికట్టేదానికి ఆయన చేస్తున్నటువంటి వేగవంతమైన తీసుకున్న నిర్ణయాలకు కానీ వేణోళ్ళ పొగుడితే పరిస్థితి ఉంటే, మెచ్చుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని భుజం తట్టి శభాష్ అంటుంటే, ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటాడు, మోడీ గారిని పొగుడుతుంటాడు. ఇందులో మోడీ గారే చెప్పిన మాట కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసింది ఏముంది? మోడీ గారు చెప్పినటువంటి, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కఠినతరంగా వ్యవహరిస్తుంది తప్పితే, ఎక్కడ ఇవాళ వ్యాధి అరికట్టాకి
ఈ ప్రభుత్వం అలసత్వంగా ఎక్కడ వెతిరే ఎక్కడ పని చేసిందో చెప్పలేని పరిస్థితి ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 210 లక్షల జనాభాకి 2500 పరీక్షలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచి దేశంలోని అందరి ప్రముఖుల చేత వైద్యుల చేత సైంటిస్టుల చేత శభాషణ పిచ్చుకునే పరిస్థితి వాళ్ళ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే అంటే లక్ష జనాభాకి 250 టెస్టులు చేస్తుండే పరిస్థితి ఉంటే ప్రతినిత్యం పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని వ్యాధిగ్రస్తుల్ని అనుమానితులందరిని కూడా గుర్తించడం వారిని క్వారంటైన్ కి పంపించడం వారిని పాజిటివ్ వచ్చి ఉంటే గనుక వారికి ట్రీట్మెంట్ చేయడం ట్రీట్మెంట్ చేసి నయం చేసి ఇంటికి పంపించే పరిస్థితులు ఏంటంటే ఇంకా ఈయన మాట్లాడతారు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు భారతదేశంలోనే ఇంతకన్నా గొప్పగా పనిచేసిన ప్రభుత్వం లేదనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే మీ కళ్ళకి పొరల గమ్మిని విషం చిమ్మేటువంటి పరిస్థితి అన్నిటికంటే కూడా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక మానసిక రుగ్మత అధికారం కోల్పోయినటువంటి మానసిక రుగ్మత పసుపు కుంకుమ ఇచ్చాం ఉప్పు కారం ఇచ్చాం లేదా రైతులకు అయి ఇచ్చాం ఈ ఇచ్చాం అని చెప్పినటువంటి అయి ఇచ్చినా కూడా అధికారం రాలేదే అనేటువంటి మానసిక రుగ్మత మానసిక బాధలో ఈ రోగంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్మే కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంతకు మించి ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అలాగే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిలకడ అంటే అరికట్టడంలో దాని పరుగులకి కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలోనే ముందున్న పరిస్థితి అందరికీ తేటతమ్మలం అవుతుంది కానీ కళ్ళుండి కూడా కబోదిలాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకే కంప్యూటర్ నుంచి ఆయనకి మెయిల్ వెళ్తుంది మెయిల్ వెళ్ళిన తర్వాత ఆయన ట్విట్టర్లో పెడతాడు ట్విట్టర్లో వెళ్ళినటువంటి 2 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కంటెంట్లకి కంటెంట్కి కానీ పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో కంటెంట్కి కానీ ఏమైనా తేడా ఉంటే మీరు చెప్పండి ఒక్క అక్షరం ఒక్క లైను పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారి ఉత్తరాల్లో కానీ ప్రెస్ మీట్లో ఉన్న మాటలకు కానీ ఒక్క లైన్ తేడా ఉన్నా కూడా మనం అతను రాజకీయ నాయకుడిగా అంగీకరించవచ్చు కాబట్టి ఎవరి దగ్గర ఏదో అవసరం కోసమో లేదా ఇదేనికో లొంగిపోయో రాజకీయాలు చేసేదంటే రాజకీయాలు నడిపేద్దాం అనేటువంటి అదే రాజకీయం అనుకోమంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటది ఎవరండి రావద్దని ఎవరన్నారు ఇంత రోడ్డు పోటుగాడిని రావద్దని ఎవరన్నా అన్నారా ఈయన 40 ఏళ్ళ పోటుగాడిని అనుకుంటే రావద్దని ఎవరన్నారు అసలు ఎన్ని వద్దు నేను ఇక్కడ ఉన్నా అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు ఈయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు అసలు అంటే ఇక్కడ ఇల్లు లేదా ఆయనకి ఈయన ఇక్కడ కదా ఉండాల్సింది మరి అక్కడ ఎందుకున్నాడు ఎక్కడన్నా 1-6 చోట్ల ఎక్కడన్నా జరుగుంటే ఖచ్చితంగా దాన్ని ఈ ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుంటుంది నాకు తెలిసినంత వరకు ఈ పాటికే సరిదిద్దినట్టుగా మాకున్నటువంటి సమాచారం ఒకవేళ టీచర్లు స్వచ్ఛందంగా వచ్చిన వారు ఇప్పటికే కరోనా విధుల్లో కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్నారు అన్ని జిల్లాల్లో కాదు కొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి పనిచేస్తున్నారు ప్రభుత్వం వారిని విధిగా ఎక్కడా కూడా మీరు పాల్గొనమని ఎక్కడా చెప్పలేదు ఆ స్వచ్ఛందంగా వచ్చిన వారిలో ఎక్కడన్నా బందోబస్తులు ఎక్కడన్నా వేసుంటే తప్పకుండా ఆ జరిగినటువంటి లోపాన్ని సరిదిద్దుకుంటుంది ప్రభుత్వం దాంట్లో ఏమి ఒక్క క్షణం కూడా అటువంటి దాన్ని ప్రోత్సహించడం కానీ అటువంటి దాన్ని సమర్థించుకోవడం కానీ ప్రభుత్వం చేయదు
ఏ అసలు అలా కాదండి ఏ బ్రాండ్ ఉంటే ఏంటది ఏదైనా సాధారణంగా మరి ఆ నీళ్ళ ఆయన చేసాడు బ్రాండి అనేది లిక్కర్ అనేది లిక్క ఆల్కహాల్ పర్సంటేజ్ బట్టి ఉంటది తప్పితే ఆల్కహాల్ పర్సంటేజ్ బట్టి తప్పితే దాంట్లో ఎంత శాతం ఆల్కహాల్ ఉందనేది దాని తప్పితే దాని ఓనర్ ఎవరనేది ఎవరికి లెక్క ఉంటది తాగేవాడికి దాంట్లో పర్సంటేజ్ చూస్తారా దీని ఓనర్ ఎవరని చూస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఆ ఫ్యాక్టరీల బ్రాండ్లు ఏమన్నా షాపుల్లో దొరకట్లేదా ఆయన కొంచెం చెప్పేదేదో మనకి విడమర్చి చెప్తే చంద్రబాబు నాయుడు గారు నా బ్రాండ్ నా కంపెనీల్లో లిక్కర్ సరిగ్గా షాపుల్లో రాట్లేదు అనే బాధ ఏమైనా చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తే అటువంటి లోపం ఏమైనా జరుగుతుంటే ఖచ్చితంగా సార్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసేటువంటి లిక్కర్ షాపుల్లోకి రావట్లేదంటే ఎందుకు మనం ఆయనది ఆయనది కూడా ఫ్రీగా వదిలితే సాధారణంగా ఆయన వదిలే అంటే ఆపే పరిస్థితి ఉండదు అలాంటిది ఏమైనా ఉంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన దృష్టికి కూడా ఉండదు ఎక్సైజ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ గారితో కూడా చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టరీలో అంటే ఉన్నాయంట అవి కూడా షాపుల్లో తీసుకోండి అని మేము కూడా అడుగుతాం ఆయన తరఫున చంద్రబాబు గారి తరఫున ఆయన బాధ ఏంటి ఏ బ్రాండ్ నాకు అర్థం కావట్లేదు ఆయన బా అంతకితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యప్ప స్వాములు అందరూ వెళ్ళిపోతున్నారు మనకు ఆదాయం తగ్గిపోతుంది లెక్కర ఆదాయం మీరు ఎట్టా కొట్ట అయ్యప్పకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో మిగతా వాళ్ళతో తాగిస్తానని చెప్పి అప్పుడు బాధపడతాడు ఆయన ఇవన్నీ వీడియోలు ఉన్నాయి కదా అయ్యప్పలో మాలేసిన దగ్గర నుంచి వాళ్ళు మాలు తీసి మళ్ళీ జనవరిలో సంక్రాంతి అయ్యి వచ్చే వరకు కూడా మకర జ్యోతి అయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పడిపోతుంది ఆ టైంలో మనం మిగతా వాళ్ళకి అలవాటు చేయాలని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వాళ్ళ శుద్ధులు చెప్తున్నాడు ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంతగానో దిగదారి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటాడా ఇంతగానో దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటాడా దేవుడు మాలయ్యకి వెళ్ళిపోతే బ్రాండీ అమ్మకాలు తగ్గిపోతున్నాయి ఆ వారడు మిగతా వాళ్ళకి ఆ తగ్గిన వారడు మిగతా వాళ్ళకి కొత్తగా అలవాటు చేయండి బెల్ట్ షాపులు ఇంకా పెట్టండి ఊళ్ళోళ్ళకి సరుకు పంపించండి అని చెప్పని పంపించి అమ్మించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు